హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి అన్నం అండి ఇది మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఫేమస్గా చేసే వంటకం నేను కూడా అక్కడే నేర్చుకున్నాను చాలా చాలా బాగుంటుంది మనకి బిర్యానీ టేస్ట్ లానే ఉంటుంది ఇది నార్మల్ రైస్తో చేసుకోవచ్చు బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చు నా దగ్గర బిర్యానీ రైస్ అవైలబుల్ అనే నేను దానిలో చేస్తున్నాను ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే ఈ బిర్యానీ మనకి నార్మల్గా బిర్యానీ నార్మల్ రైస్తో చేస్తే ఒక టేస్ట్ బిర్యానీ రైస్తో చేస్తే ఒక టేస్ట్ అలా ఉంటుంది కానీ ఇది నార్మల్ రైస్తో చేస్తేనే చాలా చాలా బాగుంటుంది బిర్యానీ రైస్ కూడా బాగానే ఉంటుంది నార్మల్ రైస్ కన్నా నార్మల్ రైస్లో చికెను నాటుకోడి లాంటివి మిక్స్ చేస్తే దీంట్లో చాలా బాగుంటుంది రైస్ కూడా మనకి చాలా బిర్యానీ లాగా పొడి పొడలాడుతూ వస్తుంది చాలా ఈజీ రెసిపీ అండి మన ఇంట్లో మనకి ఎప్పుడన్నా దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు కొబ్బరి చెప్పలు అలా మిగిలిపోతూ ఉంటాయి కదా మనం వాటిని పచ్చడికి టిఫిన్లోకి అలా యూస్ చేస్తాము అలా కాకుండా ఒకసారి దీన్ని రైస్ కుకింగ్ ఐటమ్గా కూడా ఇలా యూస్ చేయొచ్చు స్వీట్ ఐటమ్స్ కాకుండా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలాగో తయారు చేద్దామండి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందామండి మన ఇంట్లో ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా ఆ చిప్పల్ని ఇలా వేస్ట్ చేయకుండా దీంతో ఇలా మనం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా బిర్యానీ లాగా చాలా బాగుంటుంది దీన్ని నార్మల్ రైస్తో చేయొచ్చు అండ్ బిర్యానీ రైస్తో కూడా చేయొచ్చు నేనైతే ఈరోజు బిక్ బిర్యానీ రైస్తో చేస్తున్నాను ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను ఈ గ్లాస్కి వన్ గ్లాస్ బియ్యం తీసుకోవడానికి మనకి ఒక కొబ్బరి చిప్ప సరిపోతుంది నేను టూ తీసుకుంటున్నాను కాబట్టి టూ తీసుకున్నాను కొంచెం ఇలా గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడు మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో ఫిల్టర్ చేయడం కోసం దీన్ని మొత్తం దీనిలో అప్లై చేయాలి ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలను దీనిలోకి వెళ్ళిపోయేలాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మనం ఏదైతే రైస్ కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అది పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నాకు రెండు కొబ్బరి చిప్పల్ని చేస్తే ఈ పాలు ఒకవేళ ఎవరికైనా పాలు కనుక తక్కువగా వచ్చినట్టుండి అవి సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మనం కనుక ఈ రైస్ని కుక్ చేసుకుంటాం కదా కుక్ చేసుకునేటప్పుడు కుక్కర్లో కుక్ చేసినా కానీ మామూలుగా ఎసురు పెట్టేలాగైతే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి అలా కాకుండా మనం దీంట్లో బియ్యంని ముందుగా వేసేసి తర్వాత ఈ పాలు యాడ్ చేస్తాము కాబట్టి దీనికి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇవి పాలు సరిపోతాయి ఒకవేళ అవి కూడా ఎవరికైనా తగ్గినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి సన్నగా పెట్టుకున్నాను అవి కూడా దీనిలో వేసుకోవాలి మనకు బిర్యానీలో ఎలా అయితే ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తామో దీనిలో కూడా అంతేనండి అలాగే దీనిలో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలాగే మనం ఈ రైస్ని ఇందాక కడిగి నానపెట్టుకొని కొంచెం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ డ్రాప్స్ ఏం పడకుండా కొంచెం పావు టేబుల్ స్పూన్కి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకి కొంచెం గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ మనం తిప్పుకోవాలండి ఈ రైస్ని అది కలిసేంత వరకు తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు పోసుకోవాలి కొబ్బరి పాలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి ఇదే కనుక మనం కుక్కర్లో కనుక తీసుకుంటే మీడియం ఫ్లేమ్లో కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వన్ విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అది ఆవిరికి ఉడుగుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయాలి అదే నార్మల్గా అయితే మనం మూత పట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తం రైస్ కుక్ అయ్యేంత వరకు వండుకోవాలి ఇది కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి వదిలేసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇలా వస్తే కుక్ అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రైస్ మీకు అర్థమవుతుందో లేదో చూడడానికి చాలా పొడి పొడి ఆడుతూ ఉంది మనకి బిర్యానీ స్టైల్లోనే ఉంటుంది దీనిలోకి చికెన్ మటను మనం ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చికెను మటను మనం కుర్మా కర్రీస్ చేస్తాం కదా బంగాళదుంప పచ్చి బటానీలు కర్రీ లాంటివి ఏదైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది